బిగ్ బాస్ హౌస్ లో నిన్న జరిగిన సంఘటనలు మనం అందరం గమనించాం. ఆట ఇప్పటిదానికా సోసోగా జరుగుతుంది. సోసో నుంచి రసవత్తరంగా సాగింది. ముఖ్యంగా చెప్పాలంటే సన్నీ, జెస్సి, ప్రియా వీళ్ళందరూ కూడా అందరూ గేమ్ ఆడుతూనే ఉన్నారు. కానీ ఎక్కువగా ప్రియా మాస్టర్, ప్రియా గారు, సన్నీ, జెస్సి వీళ్ళందరూ కూడా సిరి అందరూ ఎట్లాడుతున్నారంటే తాము ఆడింది కరెక్ట్ అన్నట్టుగా మా చేస్తున్నారు. కానీ చాలా తప్పు ఆటలు ఆడుతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ప్రియా గారిని నా దృష్టిలోనైతే ఆవిడ కరెక్ట్ పర్సన్ కాదు బిగ్ బాస్ హౌజ్లో. మనం గమనిస్తున్నాం, చూస్తున్నాం ప్రతి దాంట్లో కూడా. ఈరోజు అనే కాదు, మొదట్లో నుంచి మొదలు పెడితే నిన్నటి వరకు కూడా ప్రతిదీ ఏదో ఒక కామెంట్ చేస్తుంది, తప్పు మొత్తం చేసేది ఆవిడే. చాలా అందరూ వాడని ఉపయోగించని పదాలు ఉపయోగిస్తుంది, కానీ తానే కరెక్ట్ అన్నట్టుగా ఉంటుంది. నిన్న కూడా చూసాం మనం సన్ని విషయంలో అతను టచ్ే చేయలేదు, టచ్ చేశారు అన్నట్టుగా మాట్లాడింది. ఇవన్నీ కరెక్ట్ కాదు. అవన్నీ వీడియో రేపు ఎట్టి పరిస్థితిలో కూడా చూపించాలి. అప్పుడే కాదు, ఇంకా ముందైనా సరే చూపించాలని అనుకుంటున్నాను. ఏదేమైనా సరే అంతకుముందు జరిగిన అన్నిటిని కూడా వన్ బై వన్ లాహిరి విషయంలో కానీ, మిగతా వాళ్ళ విషయంలో కానీ, రవి విషయంలో కానీ, అందరి విషయంలో ఏం జరిగింది, ప్రియా గారు ఏం మాట్లాడారు, ఇలాంటివన్నీ కూడా ఉపయోగించిన పదాలు ఇవన్నీ కూడా చూపించాలి. నిన్న చెంపబల కొడతారన్న మాట 10 సార్లు ఉపయోగించారు, అది కరెక్ట్ కాదు. అలాంటి భాష ఉపయోగించకూడదు. అదేవిధంగా సిరి కూడా చాలా టెక్నికల్గా గేమ్ ఆడుతుంది. తర్వాత మనం చూసాము అందరూ కూడా ఎంత పర్ఫెక్ట్గా ఆడుతున్నారంటే కోడిగుడ్లను దాచుకోవడంలో మామూలు శ్రద్ధ చూపించట్లేదు. ఏమైనా కూడా ఇది బిగ్ బాస్ కదా, ఇంకా ఇంకా ముందు ముందు చాలా చాలా ఉంటుంది. కానీ ఇలాంటి భాష లేకుండా ఉండాలని మాత్రం సగటు ప్రేక్షకులందరూ భావిస్తున్నారు. ప్రియ గారిని మాత్రం ఖచ్చితంగా ఈ వారమన్నా నాగార్జున గారు కడిగేయాలి అని చెప్పి సామాన్య ప్రేక్షకులు అనుకుంటున్నారు. అలా ఉండే అవకాశము చాలా తక్కువగా ఉండవచ్చు, కానీ ఉండాలని చెప్పి అందరూ అనుకుంటున్నారు. బుధవారం నాడు రాత్రి ప్రసారమైనటువంటి ఎపిసోడు ఎక్కువ భాగము హాట్ హాట్గా సాగింది. అలాగే అనీ మాస్టరు, ప్రియాంక, సిరి, శ్రీరామచంద్ర పండించినటువంటి హాస్యపు జల్లులు మధ్య మధ్యలో ప్రేక్షకులకి రిలీఫ్గా ఉన్నాయి. ముందు ప్రియాగారి విషయం కనుక తీసుకునేటట్టయితే ఆమె టాస్క్ని వదిలేసేసి దాదాపు సన్నీని టార్గెట్ చేయటానికి మాత్రమే తన ఎక్కువ సమయాన్ని వెచ్చించింది అని చెప్పవచ్చు. ఫిజికల్గా నిజంగా సన్నీ ఆమెని తొయ్యలా లేదా ఫిజికల్గా అటాక్ చేయలా, తన ప్రాపర్టీని ఎక్స్ బ్యాగ్ని దాచుకునేటువంటి కాపాడుకునేటువంటి రైటు సన్నీకి ఉన్నది. ఆ విషయాన్ని ఆమె మరిచిపోయి నోటి దురుసు చూపించింది. ఫిజికల్గా అటాక్ చేస్తే చెంప పగలటము అనేటువంటి మాట మొదట ఉద్రేకములో అన్నది అనిపించినా తడవ తడవకి రిపీట్ చేయటము అనేటువంటిది ఏమాత్రమూ బాగుండలా. 1-2 పర్యాయములు ఆమె నవ్విన నవ్వు కానీ, ఆమె యొక్క హావభావాలు కానీ ప్రేక్షకులని మెప్పించలా, కొద్దిగా అసహ్యకరముగా కూడా ఉన్నది అని చెప్పవచ్చు. ఎందుకంటే తెలుగు సీరియల్స్లో నటించినటువంటి ప్రభావము ఆమె మీద ఉన్నదేమో అని అనిపించింది. లేడీ విలన్స్ యొక్క క్యారెక్టర్ని బిగ్ బాస్ హౌస్లో ఆమె చూపించింది, అలాగే చాలా రోతగా ఉన్నది అనేటువంటి భావం కూడా నాకు వ్యక్తిగతంగా కలిగింది. తర్వాత జెస్సి తొందరపడి సన్నీ మీదకి రావటం కూడా జరిగింది. ప్రథమంలో జెస్సి సౌమ్యతగా మాట్లాడినా అతని మనస్సులో క్రితం రాత్రి సన్నీ తన యొక్క గుడ్లని దొంగిలించాడు అనేటువంటి భావము పేరుకుపోయి ఉన్నది. అతను అడగటము నుండి కూడా మనము కొంతవరకు సమర్థించవచ్చు. ఆ సమయంలో సన్నీ కాస్త సంయమనం పాటించి ఉన్నట్టయితే బాగుండి ఉండేది. ప్రియా ప్రవర్తన వలన ఒక ఫ్రస్ట్రేషన్లోనూ ఉద్రేకంలోనూ ఉన్నటువంటి సన్నీ జస్వంత్ని కరెక్ట్గా రిసీవ్ చేసుకోలేకపోయాడు. తన గుడ్లని దొంగతనము చేశాడు అనేటువంటి ఉద్రేకము, కోపము జెస్సీలో ఉండటము అనేటువంటిది సహజము. ఆ విషయాన్ని మర్చిపోయి ఉద్రేకములో సన్నీ అతని మీదకి వెళ్ళటము అనేటువంటిది ఆక్షేపణీయము. సర్దిన తర్వాత జెస్సీ మరలా సన్నీ పట్ల అదే విధంగా దురుసుగా ప్రవర్తించటము
పెద్దగా అరవటం అనేటువంటిది జరిగింది. ఉద్రేకంలో సన్ని సహనాన్ని కోల్పోయాడు అనేటువంటి దాన్ని మనం అంగీకరించవచ్చు, కానీ జెస్సి అంతగా ఉద్రేకపడవలసినటువంటి సన్నివేశము కానీ విషయము కానీ అక్కడ లేదు. కాకపోతే జస్వంతు, సిరి కొంతవరకును అలాగే కెప్టెన్ కూడాను వీరి మధ్య వివాదాలు పెరగకుండా ఉండటానికి తమ వంతు ప్రయత్నాన్ని బాగానే చేశారు అని చెప్పవచ్చు. మొత్తం మీద రాత్రి ఎపిసోడు ప్రేక్షకులకి చాలా మంచి కాలక్షేపాన్ని చాలా రోజుల తర్వాత ఇచ్చింది అని ఖచ్చితంగా మనం భావించవచ్చు. తర్వాత ముఖ్యమైనది జస్వంత్కి బిగ్ బాస్ ఇచ్చినటువంటి సీక్రెట్ టాస్క్. బిగ్ బాస్ చాలా స్పష్టముగా చెప్పాడు, ముగ్గురు కంటెస్టెంట్స్ దగ్గర ఎగ్స్ని జీరో చేయటము అనేటువంటిది అతని విజయము అనేటువంటిది. కానీ జస్వంత్ పొరపాటున సిరి సహాయము తీసుకొని కేవలము మంతనాలు చేసి ఒప్పించి వారి యొక్క గుడ్లని మొత్తాన్ని జీరో చేయడానికి ప్రయత్నం చేయటం అనేటువంటిది ఆ సీక్రెట్ టాస్క్ మజాని ప్రేక్షకులకి ఇవ్వలేదు. అతను బహుశా ఈరోజు రాత్రి ఫెయిల్ అవుతాడు అని నేను భావిస్తున్నా. ఎందుకంటే జీరో చెయ్యాలి అంటే రెండు పద్ధతులు ఉన్నాయి, దొంగిలించాలివా ముగ్గురికి తెలియకుండా, లేని పరిస్థితుల్లో తక్కువగా ఉన్నటువంటి కంటెస్టెంట్స్ని ముగ్గురిని ఎన్నుకొని ఆ ముగ్గురు దగ్గర ఉన్నటువంటి ఎగ్స్ని స్పాయిల్ చేసినా కూడాను ధ్వంసం చేసినా కూడాను సీక్రెట్ టాస్క్ సక్సెస్ అవుతుంది. అలాగే ఈ వారం కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో అతను కూడా విజేత అయ్యేటువంటి అవకాశాన్ని పోగొట్టుకున్నాడు అని నేను భావిస్తున్నా. యథార్థము ఏమి జరిగింది అనేది గురువారం నాడు రాత్రి మనకి తెలుస్తుంది. హాయ్, దిస్ ఇస్ సుమన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు GNN. ఎంజాయ్.